ఇప్పుడు మనం చేస్తున్నది శనగల మసాలా కర్రీ అండి. శనగల్ని ఫస్ట్ నాన్ పెట్టేసుకున్నాను, నైట్ నాన్ పెట్టానండి. మార్నింగ్ లేసి 3 విజిల్స్ పెట్టానండి. కొంచెం salt వేసి ఉడకబెట్టేసాను. ఆనియన్స్ ఒక 4 గడ్డలు తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకున్నాను. కరేపాకు కొంచెం తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయని ఒక 6 పీసులు తీసుకున్నాను, 6 తీసుకున్నాను. మీ కారం ఎక్కువ ఉన్నట్లయితే ఒక 2 వేసుకోండి చాలు. తిరామతికి పట్ట లవంగం, సాజీరా, జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు తీసుకున్నానండి. నెక్స్ట్ కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. దాంట్లో కొత్తిమీర, కొంచెం జీడిపప్పు వేసి జీడిపప్పులో ఒక 6 తీసుకోండి చాలు. మిక్సీలో పట్టేసుకున్నాను. టమాటాలు ఒక 3 నున్నగా మిక్సీలో వేసుకున్నానండి. పెరుగు ఒక 4 స్పూన్లు అండి, టేస్ట్ కోసం, బాగుంటుంది మసాలాకి. స్టవ్ పెన్ పెరుగు పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను, కొంచెం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసేసుకున్నాను. ఇవి వేగుతుండగానే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇవి పేలుతాయండి, కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, ఆయిల్లో వేయడమే పేలిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నామండి. బాగా వేగానండి, అంటే ఎక్కువ మసాలాలు వేయకుండా ముద్దగా చేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్ అయితే కూడా కొంచెం ఆనియన్స్ పచ్చివి, ఒక 4 పచ్చిమిర్చీలు అలానే పచ్చివే వేసుకొని ఈ ముద్దగా ఉండే మసాలాలో పిల్లలకు కూడా పైన కొంచెం మిక్చరు అలా చల్లిచ్చినా కానీ టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు ఇలానే కూడా తింటారు, ఇష్టంగా ఇలా కూడా పెట్టుకోవచ్చు. కాదంటే కొంతమంది చపాతీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి ఇట్లా ముద్దగా కూడా చేసుకొని తింటారు. ఇవి ఎలా తిన్నా చాలా మంచిదండి. కొంతమంది గుగ్గులు లాగా కూడా తింటారు. ఎలా తిన్నా మొలకెత్తుకొని ఉడకపెట్టకుండా మొలకెత్తిని పచ్చివే కూడా తింటారు. అవి అయితే 100% చాలా మంచిదండి తినేవాళ్ళు. ఇవి ఎలా తిన్నా మంచిదే, కానీ మొలకెత్తినవి తింటే చాలా మంచిది, 100% రిజల్ట్ ఉంటుందండి బాడీకి. తిని చూడండి మీకు టేస్ట్. టేస్ట్ కూడా తీయగుంటాయి అసలు మొలకెత్తినట్టువి. ఆనియన్స్ బాగా వేగాయండి. ఇప్పుడు మన కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు ఉన్నాయి కదండి, ఇవి వేసేసుకున్నాము. ఇది కొంచెం ఆయిల్లో వేయించుకున్నామంటే కొంచెం బాగుంటుంది టేస్ట్, పచ్చివాసన పోతుంది. ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ మసాలా రుబ్బుకునింది వేసేసుకున్నాము. ఒక 5 మినిట్స్ ఇది వాడుతున్నాము మసాలా అంతా. బాగా వేగిందండి ఇప్పుడు మసాలా. ఇప్పుడు దీంట్లో టమాటా పూరీని పోసేసుకున్నామండి. ఈ ప్యూరి బాగా మెత్తగా వేసిన దానివల్ల వేగిపోతుంది. ఇప్పుడు పెరుగు కూడా కలిపేసుకున్నామండి దీంతో. ఇది ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిద్దాము, దగ్గరకు వస్తుంది మసాలా. ఇవి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పప్పులు వేసుకుని ఒక 15 మినిట్స్ బాగా ఉడకనిద్దామండి.
ఇంకా కొంచెం బాగా వేగాలండి ఆయిల్ బాగా కనిపిస్తాను కదా ఇంకా కొంచెం వేగిందంటే ఆల్రెడీ మన కప్పుల్లో వాటర్ ఉంది కాబట్టి మన నీళ్ళిగా అయిపోతుంది ఈ పులుసు నీళ్ళిగా ఉంటే బాగుండదండి కొంచెం తిక్కుగా ఉండాలి కాబట్టి ఇంకా కాసేపు వేగనిద్దాం మూత పెట్టేద్దాం ఇప్పుడు చూడండి బాగా ఆయిల్ కనిపిస్తుంది కదా బాగా ఫ్రై అయిపోయింది పులుసు ఇప్పుడు ఈ బఠానీలు వేసుకుందామా ఇలా ఒక 15 మినిట్స్ సిమ్ లోనే ఉడికించుకున్నా లేదు 10 మినిట్స్ హై లో కూడా ఉడికించుకోండి ఓకే అండి 10 మినిట్స్ మూత పెట్టేద్దాం మా దగ్గరికి వచ్చేసిందండి పులుసు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ మనం కొత్తిమీర ముందే వేసేసుకున్నాం అండి మసాలాలో కావాలంటే కూడా వేసుకోవచ్చు పైన కొంచెం ఓకే అండి కంప్లీట్ అయిపోయింది ఇది చపాతీలకి పూరీలకి రైస్కి బాగుంటుందండి పిల్లలకి స్నాక్స్ ఐటమ్ కావాలంటే ఇంకా కొంచెం తిక్కుగా ఉడకబెట్టి ఒక ఆనియన్ ఒక టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ మిక్చర్ కొంచెం పైన చల్లి బౌల్లో పెట్టించారంటే కూడా బాగా తింటారు పిల్లలు ఓకే అండి మీరు ట్రై చేయండి బాయ్ అండి